Hello, welcome to Middle Class Melodies Official. And ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మచిలీపట్నం పోర్ట్ చూపించబోతున్నాను. అండ్ అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ కింద కమెంట్ కూడా మీ వాల్యుయబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కంపల్సరీగా కమెంట్ చేయండి. దే ఆర్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ ఈరోజు ఇప్పుడు మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము, పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యాము. అండ్ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పర్మిషన్ అడిగి మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తున్నారు. అండ్ ఇది అడ్రస్ వచ్చేసి ఒకాలమ్మ టెంపుల్ ఉంటుంది, దానికి స్ట్రైట్గా రోడ్ నుంచే మనము వెళ్ళిపోవచ్చు పోర్ట్ లోపలికి. అండ్ ఈరోజు సంక్రాంతి రోజు కాబట్టి హాలిడే, ఇక్కడ మీకు వర్కర్స్ ఎవరు కనిపించరు. అండ్ ప్రజల్ని అంటే మనల్ని కూడా పంపిస్తున్నారు. అండ్ నార్మల్ వర్కింగ్ డేస్లో అయితే జనరల్లీ ఎవరిని పంపించరు అంట. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం క్రెయిన్స్, అవన్నీ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్సే. అండ్ మేబీ ఇక్కడంతా వేర్ హౌసెస్ అలానే కస్టమ్స్ ఆఫీసెస్ అన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా ఒక 2 కిలోమీటర్స్ అలా లోపలికి వెళ్తేనే కానీ మనకి సముద్రం అనేది కనిపించదు. అండ్ సముద్రం దగ్గర నుంచి ఇంకొక 2 టు 3 కిలోమీటర్స్ లోపలికి ఇంకా రోడ్ అయితే వేశారు, అది మీరు ముందు చూడొచ్చు, చూపిస్తాను. సో లెట్స్ గో. ఫైనల్లీ అయితే మనం దగ్గరకు వచ్చేసాము. ఇది ఇంకా 2 కిలోమీటర్స్ వరకు ఫ్రంట్ సముద్రం లోపలికి వేశారు. అండ్ స్టిల్ ఇంకా 1 కిలోమీటర్ పైనే ఇంకా పోర్ట్ ఫ్రంట్కి వేయాలంట. ఇక్కడ చూస్తున్నారు కదా సెమీ సర్కిల్లో ఆల్రెడీ ఇక్కడ మట్టి అది పూడ్చారు. సో ఈ కర్వ్లో ఉన్న దాంట్లో అలల్ని అది ఆపుతుందన్నమాట. సో బోత్స్ అవి లోపలికి వచ్చిన అంత అలల వల్ల ఎఫెక్ట్ అయితే ఉండదు. అండ్ అటుపక్క వచ్చేసి మీకు అలలు అయితే వస్తూనే ఉంటాయి రెగ్యులర్గానే, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇది చూసేసి మేము మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇది అయితే చాలా చిన్న వ్లాగ్. అండ్ ఎక్కువ టైం బీచ్లోనే స్పెండ్ చేసాము. అండ్ తర్వాత పోర్ట్కి వచ్చాము. అండ్ సంక్రాంతి అయితే ఇంకా అలానే గడిచిపోయింది. నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇంకా యూస్ఫుల్గా ఎంటర్టైన్మెంట్గా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ దగ్గర ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ బీ పాజిటివ్, టేక్ కేర్, అండ్ బాయ్ గైస్.